అచ్చెన్నాయుడితో బోణీ కొట్టారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. నేను అడుగుతాను, అచ్చెన్నాయుడి పైన మీరు కేసు పెట్టారే, ఏంది ఒక లెటర్ రాశాడే కదా, పేకాట ఆడిన మంత్రి రెడ్ హ్యాండ్గా పట్టుబడితే ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడి ఆ పేకాట మంత్రి మాట్లాడుతున్నాడు, ఆ ఏముంది, పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు, ఉరేస్తారా, మళ్ళీ వదిలిపెడతారు, మళ్ళా మేము ఆడుకుంటాం, మళ్ళా పట్టుబడతాం, ఏమవుతుంది దీనివల్ల అని మాట్లాడే మనుషులు మీరున్నారంటే మిమ్మల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం. ఒకరైతే బెట్టింగ్ మినిస్టరు, హవాలా మినిస్టరు, పేకాట మినిస్టరు, బూతుల మంత్రి, ఏమనాలి వీళ్ళని, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఆదర్శమే రాష్ట్రానికి. సమాధానం చెప్పని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని. ఇలాంటివన్నీ చాలా జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కీములన్నీ కూడా స్కాముల కోసమే. చాలా తెలివైనడు ఈ ముఖ్యమంత్రి. ఒక స్కీము కాదు, మద్యపాన నిషేధం ఎందుకు పెట్టలా, ఎంత పెంచారు, డబుల్ ఇన్కమ్ చేశారు. ఏం చేశారు, నాసిరకం బ్రాండ్లు, ఓన్ బ్రాండ్లు, డిస్టిలరీస్ అన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాట ఆడుతూ ఇష్టానుసారంగా పెట్టి ఈరోజు మొత్తం మనం చూస్తూ ఉంటే ఈయనే నెట్వర్కు, ఈయనే డిస్ట్రిబ్యూషను, ఈయనే షాపులు, ఈయనే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ మొత్తం రీటైల్ దగ్గర నుంచి అంతా ఈయనది చేసుకున్న పరిస్థితికి వచ్చాడు. ఆ దీంట్లోనే పాపం అతను పొంగునూరులో ఒక ఎస్సీ అబ్బాయి గట్టిగా మాట్లాడితే అతను చంపేసే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తా, వినూత్నంగా తీసుకొస్తా, తీసుకొస్తూనే ఉన్నాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, అదొక స్కీమ్. మీరు చూడండి, డిజైన్ చూడండి, మోడస్ ఆపరేషన్ చూడండి. ఏం చెప్పాడు, ఇసుక అవినీతి జరిగింది, ఫ్రీగా ఇచ్చినప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు నేను దాన్ని రెగ్యులేట్ చేస్తా. మొత్తం రెగ్యులేషన్ కింద తీసుకుని మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇండ్లు, ఇంటి జాగాలు ఎక్కడ ఇస్తున్నాడు, ఇంటి జాగాలు ఊరికి 20 కిలోమీటర్లు, విజయవాడ ఉంటే కొండూరులు ఇస్తారంట, తిరువూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఇస్తారు. అక్కడేంటి మళ్ళా పెద్ద ఎత్తున స్కాము, 5 లక్షల రూపాయలు ఉండే ఎకరా ఒక 15 లక్షలు చేసుకొని దానికి 3 రెట్లు పెంచి 40-50 లక్షలకు పెద్ద కుంభకోణం. ఆవాభూములు మొదలుకొని రాష్ట్రంలో 6,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాం. వీళ్ళు ఇచ్చింది 1 సెంటు, 1 సెంటుకి 6,500 కోట్ల రూపాయలు అవినీతి. మనం ఇండ్లు కట్టాం, ఆదర్శవంతంగా కట్టాం. ఎన్టీఆర్ హౌసింగ్ కింద మీరు చూస్తే ఒక్కొక్కరు కట్టిన ఇండ్లు గేటెడ్ కమ్యూనిటీ మారి గట్టి బ్రహ్మాండమైన ఇండ్లు కడితే అవి నువ్వు అలాట్మెంట్ ఇవ్వవు. గట్టిగా పట్టుబడితే బెనిఫిషియర్స్లో పెద్ద రియాక్షన్ వస్తే నువ్వేమన్నావు, అందరికి ఇస్తానని మళ్ళీ మోసం చేసి 300 వరకే ఇస్తాను, మిగిలినకి ఇవ్వనని చెప్పి అడ్డం తిరిగే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, 100కి 100% మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇళ్ళు అయితే మనం కట్టామో అవన్నీ 1 రూపాయి కూడా అవసరం లేకుండా ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మీరు కూడా ఈ విషయం చెప్పి వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడుకోవాలి, ఇది ఒక పెద్ద ఆస్తి, ఇండ్లు కట్టిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, అది ఒక పక్కన గొడవ. ఇలాంటివన్నీ ఒకటి ఉంటే కాదు, మొత్తం ఎక్కడైనా మైనింగ్ ఉంటే క్వారీస్ దగ్గర మొదలుకొని గెలాక్సీ గ్రనైట్ వరకు, బాక్సైట్ వరకు కొట్టేయాలని చూస్తున్నారు హోల్సేల్గా. మామూలుగా కూడా కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం కొట్టేయాలి. తెలుగుదేశం వాడు ఎవ్వడు డబ్బులు ఉండకూడదు, ఎవ్వడు వ్యాపారం చేయకూడదు, అపోజిషన్లు చేయకూడదు. ఇంకొక పక్క పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరన్నా ఉంటే వీడికి గిట్టకపోతే, ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చుండకపోతే వాడే కూడా వీడు హస్తగతం చేసేసుకోవాల. పోర్ట్లు, గెలాక్సీ గ్రనైట్, ఇంకొక పక్క ఏవైతే ఎస్ఈజెడ్లు అన్నీ ఇతనికే కావాలి, బినామీ పేర్లతో పెట్టుకోవాలి. ఎక్కడికి పోతున్నాడు, ఇవంతా కూడా పాపం పండుతుంది. సోలార్ పైన ఎన్ని మాట్లాడాడు రోజు, అదే సోలార్ 25 ఏళ్ళు ఇస్తే 25 ఏళ్ళకి ఇచ్చాడని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు అవసరం లేకపోయినా 10,000 మెగావాట్లు ఇష్టానుసారంగా ఇచ్చుకొని
37 అగ్రిమెంట్ చేస్తాడు. అది కూడా ఒక కంపెనీకి రెండు కంపెనీలకు ఇస్తాడు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ధనాన్ని కూలగొట్టేదానికే పెట్టుకున్నారు తప్ప అన్ని స్కీములు కూడా మీరు చూస్తే ఇదే పని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఎన్ని మాట్లాడారండి? ఏం చేశారు మీకు? బీసీలకు ఎంతమందికి ఇచ్చారు? ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చారు? బడుగు బలహీన వర్గాలకు ఏమి ఇచ్చారు మీరు? అక్కడ వాళ్ళకి ఎవరికి ప్రతిభ లేదంటారు.